गाइस वेलकम टू माय यूट्यूब चैनल ना पे रीमा एंड आई मेक वीडियोस ऑन रिसर्च ट्रैवल फोटोग्राफी एंड मदरहुड इवल्ट वीडियो इज ऑन मस्ट नो टेक्निक्स फॉर अ न्यू मॉम नीवे कोर्स लो नेर्चुकोलेदु एंड ऑल दिस इनफॉरमेशन इज वेरी स्कैटर्ड इन द इंटरनेट सो इट इज वेरी हार्ड फॉर मी टू नो राइट अवे दैट ओके दिस इज व्हाट आई नीड फर्स्ट थिंग इज स्वाडलिंग స్వాడ్లింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే చిన్నపిల్లలకి స్టార్టిల్ రిఫ్లెక్స్ ఉంటుంది స్టార్టిల్ రిఫ్లెక్స్ ఎంత ఎక్కువ ఉంటుంది అంటే సమ్ టైమ్స్ దే కెన్ జస్ట్ వేక్ దెమ్ సెల్స్ సో అందుకని మనము ర్యాప్ చేస్తే వాళ్ళకి వార్మ్గా కోజీగా ఉంటుంది దానివల్ల వాళ్ళు లేవరు సో దీన్ని టూ వేస్లో చేయొచ్చు బేబీ చిన్నగా ఉన్నప్పుడు దీన్ని కంప్లీట్లీ ట్రయాంగిల్ చేయొచ్చు అండ్ ఇవాళ మన మోడల్స్ ఇస్ ఆర్ బేబీ బనీ సో ఇలా హెడ్ ఇలా పెట్టేసి సో స్వాడ్లింగ్ ఇస్ సింపుల్ అండి త్రీ స్టెప్స్ సో ఫస్ట్ థింగ్ ఇస్ ఫోల్డ్ టు యువర్ లెఫ్ట్ అండ్ దెన్ మొత్తం వెనకాలకి గట్టిగా మంచిగా ర్యాప్ చేయాలన్నమాట అండ్ దెన్ ద నెక్స్ట్ వన్ ఇస్ ఫ్రమ్ ద బాటమ్ అండ్ దెన్ ఇది ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ అవుతుంది అండ్ ద థర్డ్ వన్ ఇస్ ఫ్రమ్ ద రైట్ అండ్ దెన్ ఇది ఇట్ విల్ గో లైక్ దిస్ అండ్ దెన్ ఇక్కడ మీరు ఇలా చెప్పాలన్నమాట సో ఈ ప్రాసెస్ మీరు చాలా గట్టిగా చేయాలి అండ్ ఈ ప్రాసెస్ చేసేటప్పుడు సారీ ఈ చేయి కూడా లోపల ఉండాలి చేయి కూడా ఇలా లోపల పెట్టేసి ఇలా చుట్టాలన్నమాట సో ఈ ప్రాసెస్ మీరు చాలా గట్టిగా చేయాలి బికాజ్ ఎంత టైట్గా ఉంటే బేబీకి అంత కంఫర్టబుల్ ఉంటుంది క్వశ్చన్ ఇస్ స్వాడ్లింగ్ ఎప్పటి వరకు చేయొచ్చు అని స్వాడ్లింగ్ మీరు బేబీ రోల్ అయ్యే వరకు చేయొచ్చు బికాజ్ ఒకసారి రోల్ అయితే దెన్ వాళ్ళు అందులోనే తట్టుకుపోయి దెన్ ఇట్ విల్ బి హార్డ్ ఫర్ దెమ్ ద సెకండ్ థింగ్ యూ మస్ట్ నో ఇస్ బర్పింగ్ టెక్నిక్ ఇస్ సింపుల్ అండి ఎనీ పీస్ ఆఫ్ క్లాత్ మీరు దీన్ని టూ వేస్ చాలా వేస్లో చేయొచ్చు బట్ నేను టూ సింపుల్ వేస్ చూపిస్తాను సో ఎనీ పీస్ ఆఫ్ క్లాత్ ఫస్ట్ ఇలా మీ షోల్డర్ మీద వేసుకోండి అండ్ దెన్ బేబీని ఇలా పెట్టుకొని ప్యాట్ చేస్తూ ఉండండి అండ్ దే విల్ బర్బ్ జస్ట్ లైక్ మనం ఎలా బర్బ్ చేస్తామో వాళ్ళు అలాగే బర్బ్ చేస్తారు అండ్ ఈవెన్ ఇఫ్ దే డోంట్ బర్బ్ అట్లీస్ట్ ఒక 10 to 15 minutes ఇలాంటి పొజిషన్లోనే పట్టుకొని ఉంచండి సో మేము ఈ టెక్నిక్ ఐ థింక్ ఫస్ట్ 2 to 3 months ఫాలో చేసాము దాని తర్వాత మేము ఇంకొక టెక్నిక్ ఫాలో చేసాము సెకండ్ టెక్నిక్ ఏంటంటే బేబీని ఇలా అప్రైట్ కూర్చోబెట్టుకొని ఇలా బేబీ చిన్న కింద గట్టిగా పట్టుకొని కొంచెం ముందుకి ఇలా అని ఇలా ప్యాట్ చేస్తూ ఉన్నాను అనమాట దాట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ బర్పింగ్ క్విక్లీ బర్పింగ్ మీరు ఎప్పటివరకు చేయాలి అంటే మీరు యూజువలీ సాలిడ్ స్టార్ట్ చేసే వరకు ఖచ్చితంగా బర్పింగ్ చేయాల్సి వస్తుంది సాలిడ్ స్టార్ట్ చేసినాక మీకే బర్పింగ్ రిక్వైర్మెంట్ కూడా తగ్గిపోతుంది బికాస్ కడుపులో పాలు సరిగ్గా ఉండవు కానీ సాలిడ్ ఫుడ్స్ బాగా కూర్చుంటుంది అనమాట సో యూ డోంట్ నీడ్ దట్ మచ్ బర్పింగ్ ఆఫ్టర్ 4 to 6 months వెన్ దే స్టార్ట్ ఈటింగ్ మోర్ సాలిడ్ సో ఈ ఫస్సీనెస్ డిస్కంఫర్ట్ తగ్గించడానికి యూ షుడ్ ఆల్సో ట్రై టు కీప్ గివింగ్ బేబీ గ్రైప్ వాటర్ యూజువలీ గ్రైప్ వాటర్ ఆఫ్టర్ 30 minutes ఆఫ్ ఫీడింగ్ ఇవ్వండి లేకపోతే సమ్టైమ్స్ కక్కేస్తారు సో గివ్ ఆఫ్టర్ 30 minutes యూ షుడ్ నో ఇస్ హౌ టు చేంజ్ డైపర్స్ సో నేను ఇప్పుడు ఈజీ డైపరింగ్ టెక్నిక్ చూపిస్తాను So first thing is this is your diaper. So ee side teeskondi the one with the belt side and then that you'll put under the baby's bum and then baby bum proper ga ikkada koochovali anamata ee elastic kinda koochovali and then you lift this up ee side and then you close this on both sides and that's it andi simple సింపుల్ అండ్ స్ట్రిక్ట్ పడుకోబెట్టడం ఖచ్చితంగా రావాలండి బికాజ్ టైంకి పడుకోకపోతే పిల్లలు దే గెట్ క్రాంకీ అండ్ ఫస్సీ అండ్ ఐల్ టెల్ యూ 3 techniques ఫర్ విచ్ హెల్ప్ మీ టు పుట్ ద బేబీ టు స్లీప్ ఫస్ట్ థింగ్ ఈజ్ రాకింగ్ ఈజ్ జనరలీ లైక్ మన పడుకొని ఇలా ఊపడము లేదా రాకింగ్ చైర్ కూడా వాడచ్చు మీరు అండ్ సెకండ్ థింగ్ ఈజ్ సింగింగ్ కూడా హెల్ప్ చేస్తుంది అండ్ థర్డ్ థింగ్ ఈజ్ కార్ రైడ్కి తీసుకెళ్తే కూడా పిల్లలు తొందర పడుకుంటారు అండ్ ఫోర్త్ వన్ ఈజ్ మీరు లైట్స్ టర్న్ ఆఫ్ చేసి రూమ్లో వైట్ నాయిస్ పెట్టచ్చు
So white noise really help babies. You don't have to buy anything for white noise study. You can just use your phone, or you can also use your Alexa or Google at home. So the next one that you should know is bathing. So bathing, you should not begin until the umbilical cord falls off. In bite market lo chala bathtubs unnayandi, and you can choose what works for you, but personally naakaithe Indian style of bathing chala comfortable anipinchindi, because mee baby ni sariga pattukochu and meeku chala control untundi. And ఆ స్టైల్ ఐ డిడ్ అప్ అంటిల్ లైక్ 6 months. ఆ 6 months వరకు దట్ వాజ్ అ గుడ్ టైం పాయింట్. దాని తర్వాత బేబీస్ దే స్టార్ట్ రోలింగ్, వాళ్ళకి బేదింగ్ వల్ల ఫస్సీనెస్ తగ్గుతుంది అండ్ మంచి నిద్ర పడుతుంది. యూజువలీ యూ డూ మసాజింగ్ బిఫోర్ ద బాత్, సో దాట్ మీరు ఆయిల్ కానీ మాయిశ్చరైజర్ పెట్టి కూడా మసాజ్ చేయొచ్చు. మసాజ్ చేసినాక యూ జస్ట్ గివ్ దమ్ అ బాత్. Next thing is massage. And massage, it really helps reduce the tension and stress for the baby, and it is a good bonding experience even for the mother. నాకు నచ్చిన బ్రాండ్ ఇస్ లైఫ్ అండ్ పర్స్యూట్స్ ది బేబీ మసాజ్ ఆయిల్ బాగా నచ్చిందండి. ఫస్ట్ నేను యూజ్ చేసినప్పుడు మా డాటర్కి చిన్న ర్యాష్ వచ్చింది, సో దానివల్ల నేను కొంచెము కొన్ని రోజులు ఐ ట్రైడ్ నాట్ యూజింగ్ దాట్. బట్ దెన్ నాకు దాంతో రిజల్ట్స్ ఎంత బెటర్ అనిపించాయంటే నేను మళ్ళీ ఆపిందని మళ్ళీ ఐ పర్చేస్ దాట్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ యూజింగ్ దాట్. అది నాకు బేబీకి చాలా హెల్ప్ అవుతుంది అనిపించింది. అండ్ మసాజ్ ఇస్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ బేబీ, బికాస్ మీకు బేబీ గ్రోత్ కూడా డెవలప్మెంటలీ మీకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది మసాజ్ చేస్తే అండ్ చేయకుండా. సిక్స్ థింగ్ ఇస్ హౌ టు రీడ్ అ బేబీ. ద నెక్స్ట్ టాపిక్ ఇస్ అండర్స్టాండింగ్ బేబీస్ క్రైస్. బేబీస్ యూజువలీ ఓన్లీ 3 reasons వాళ్ళు ఏడుస్తారు. ఐదర్ వాళ్ళకి ఆకలి వస్తుంది, వాళ్ళకి నిద్ర వస్తుంది, ఆర్ లేకపోతే డైపర్ తడిచింది. ఓన్లీ 3 reasons. ఫుడ్, ఆర్ దే వెట్, ఆర్ దే వాంట్ టు స్లీప్. దర్ ఓన్లీ 3 reasons బేబీ క్రైస్. అండ్ సో యూ ఆల్వేస్ హ్యావ్ టు డూ దిస్ ఎలిమినేషన్. యూ హ్యావ్ టు కీప్ టికింగ్ ఆఫ్, ఓకే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, అండ్ దెన్ యుల్ నో వాట్ ఇస్ ద ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్. కొన్నిసార్లు కిడ్స్ దే విల్ క్రై ఈవెన్ ఇఫ్ దే ఆర్ లైక్ కోలిక్ అయితే, అండ్ దే విల్ క్రై ర్యాండమ్లీ అండ్ వాళ్ళు కంటిన్యూస్లీ ఏడుస్తూ ఉంటారు. సో కోలిక్ ఇస్ అ డిఫరెంట్ డిస్కషన్ అండి, సో అది నేను ఇక్కడ కవర్ చేయను. ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు ఇలా కొంచెం ఎలిమినేషన్, కొంచెం ఫిగరింగ్ అవుట్, ట్రయల్ అండ్ ఎర్రర్ లా ఉంటుంది. బట్ దెన్ వన్స్ యూ ఫిగర్ అవుట్, యూ ఆటోమేటికలీ నో వాట్ ది బేబీ ఈస్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టింగ్. ఇస్ ఇట్ స్లీప్ టైమా, ఇస్ ఇట్ హంగ్రీ టైమా, ఇస్ ఇట్ ఆర్ ఇస్ షీ క్రాంకీ. సో యూ విల్ అండర్స్టాండ్ దట్ క్విక్. నెక్స్ట్ థింగ్ ఈస్ అండర్స్టాండింగ్ బేబీ క్రైస్. బేబీ క్రైస్ ఓన్లీ 5 sounds ఉంటాయి. ఫస్ట్ సౌండ్ ఇస్ హౌ హౌ మనం ఎలా స్లీపీగా అయితే చేస్తామో అలాగే ఆవు సౌండ్ ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఇస్ బర్పింగ్ సౌండ్, విచ్ విల్ బి లైక్ విచ్ ఇస్ లైక్ ఏ విచ్ ఇస్ మనలానే, విచ్ ఇస్ లైక్ రెగ్యులర్ బర్పింగ్ సౌండ్. అండ్ ద థర్డ్ సౌండ్ ఇస్ నే, అది మీరు అది ఏడుపులా ఉంటుంది అండ్ చాలా కామన్గా వినే సౌండ్. ఇది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. అండ్ ద ఫోర్త్ అండ్ ఫిఫ్త్ సౌండ్ ఇస్ ఎయిర్ అండ్ హే. అవి ఏంటిదంటే యూజువలీ గ్యాస్ అండ్ డిస్కంఫర్ట్ వల్ల ఆ సౌండ్స్ చేస్తారు, బట్ ఈ సౌండ్స్ కొంచెం హార్డ్ రైట్ అవి మనకు అండర్స్టాండ్ చేసుకోవడానికి. సో ఇర్రెస్పెక్టివ్లీ జస్ట్ గివ్ గ్రైప్ వాటర్ ఎవ్రీ ఆఫ్టర్ ఫీడింగ్ 30 minutes తర్వాత. అండ్ మీకు మీ బాటిల్ మీద కూడా ఉంటుంది హౌ మెనీ టైమ్స్ యూ కెన్ గివ్ ద గ్రైప్ వాటర్ అని. సో యూ కెన్ జస్ట్ ఫాలో దోస్ ఇన్స్ట్రక్షన్స్. థింగ్ ఇస్ బేబీ క్లోదింగ్. బేబీని లేయర్స్లో డ్రెస్ చేస్తే బెటరు. సో సే ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ మీరు ఒక మామూలు వన్జీ వేస్తారు, దెన్ దాని మీద ఒక ఇంకొక అనదర్ జంప్ సూట్ లాగా వేస్తారు, అండ్ దాన్ని బట్టి ఇంకా మీ క్లైమేట్ని బట్టి బయటికి వెళ్తే దెన్ బ్లాంకెట్ వేయాలి, స్ట్రోలర్లో కూడా బ్లాంకెట్ వేయాలి. ఆర్ ఒకవేళ బాగా హాట్ ఉందనుకోండి, దెన్ మీరు ఆ పైన ఉన్న జంప్ సూట్ తీసేసి ఓన్లీ వన్జీ మీద ఉంచాలి. సో అగైన్ బేస్డ్ ఆన్ యువర్ వెదర్ బట్టి కూడా. అండ్ వింటర్స్లో హ్యూమిడిఫైయర్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్. హ్యూమిడిఫైయర్ పెట్టడం వల్ల ఏంటంటే ఎయిర్లో మాయిశ్చర్ ఉండడం వల్ల వాళ్ళకి బ్రీదింగ్ ఈజీ ఉంటుంది. ఈవెన్ కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు కూడా దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. ఇఫ్ యూ లైక్ మై వీడియో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఐ మేక్ వీడియోస్ ఆన్ రీసెర్చ్, మదర్హుడ్,
travel and photography. And if you have not checked my Lake Tahoe and photography videos, please check them out.